పెద్దపల్లి జిల్లాలో ఒకప్పుడు ఎరువుల కర్మాగారం ఆఫ్ ఇండియాగా ఉన్న ఫ్యాక్టరీ ఇప్పుడు రామగుణం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ ఆఫ్ ఇండియాగా మారింది. ఫ్యాక్టరీ రీఓపెనింగ్ అయ్యాక 798 మందిని కాంట్రాక్ట్ పద్ధతిన పనిలో పెట్టుకున్నారు. ఏడాది పూర్తయ్యాక ఇందులో 490 మందిని తొలగించడం వివాదంగా మారింది. వివిధ విభాగాల్లో పనిచేసినందుకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని సబ్ కాంట్రాక్టర్ తమ నుంచి డబ్బులు తీసుకున్నారని చెబుతున్నారు బాధితులు. ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షల వరకు వసూలు చేశారంటున్నారు. ప్లాంట్లోని యూరియా బ్యాగుల లోడింగ్, డిస్పాచ్, బ్యాగింగ్, స్టిచ్చింగ్, బెల్ట్ సెక్షన్, హౌస్ కీపింగ్ లొకేషన్లలో పనులు చేయించే మ్యాన్ పవర్ సప్లై కాంట్రాక్ట్ టెండర్ మొదట కోల్కతాకు చెందిన 5 స్టార్ అనే సంస్థకు వచ్చింది. ఈ సంస్థ నుంచి గోదావరి ఖనికి చెందిన పాపగాని మోహన్ గౌడ్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఈయన టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తి కావడంతో స్థానిక లీడర్లు కొందరు కార్పొరేటర్లతో కలిసి ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ లో పర్మనెంట్ గా ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించారని చెబుతున్నారు బాధితులు. నెలకు 25,000 జీతం వస్తుందని, క్వార్టర్, పిఎఫ్ సౌకర్యం, స్విమ్మింగ్ పూల్, పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్, కుటుంబానికి వైద్య సేవలు అందిస్తారని మాయమాటలు చెప్పారంటున్నారు. మొత్తం 40 కోట్లు వసూలు చేశారంటున్నారు. నన్ను ఒక 4 నెలల నుండి అన్న నాకు ఏంది ఈ పరిస్థితి అది అని చెప్పి నా డబ్బులు అన్న నాకు ఇచ్చాయి నేను వెళ్ళిపోతా అది అని అంటే లేదు లేదు అట్లెట్లుంటది ఇప్పుడు ఎట్లా వస్తాయి డబ్బులు అవి అక్కడ ఇచ్చినా ఇక్కడ ఇచ్చినా అని చెప్పి నన్ను తన ఇంటి చుట్టూ గత 4 నెలల నుంచి తింపించుకోవడం జరుగుతుంది. నా కుటుంబం రోడ్డున పడ్డది, ఇప్పుడు నా పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉన్నది. అప్పుల వచ్చి ఇంటి మీద గొడవ చేస్తారు, నాకు ఏం చేయాలో తోచడం లేదు. ఆర్ఎఫ్సిఎల్ ప్లాంట్ లో మ్యాన్ పవర్ సప్లై లోడింగ్ టెండర్ ఏడాది పూర్తయింది. కొత్తగా 2022 ఫిబ్రవరి 17 నుంచి జగదీష్ చౌదరి ఎంటర్ప్రైజెస్ అనే సంస్థకు కాంట్రాక్ట్ వచ్చింది. దీంతో 798 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో మొదట 198 మంది పేర్లను తొలగించారు. ఆ తర్వాత మిగతా 600 మందిలో మరో 300 మందిని పక్కన పెట్టారు. కాంట్రాక్ట్ సంస్థ పక్కన పెట్టి బీహార్ నుంచి 120 మందిని తీసుకువచ్చింది. పాతవారు 300 మంది, బీహార్ నుంచి వచ్చిన 120 మందితో కలిపి 420 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ ఆందోళన చేస్తున్నారు ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు. 2,70,00,000 రూపాయలకు డీల్ మాట్లాడుకుంటే 2,50,00,000 రూపాయలు ఇచ్చడం జరిగింది. ఆ ఇచ్చినాక కూడా మాకు అగ్రిమెంట్ చేస్తా అని చెప్పారు, లీగల్ అగ్రిమెంట్ చేస్తా అని చెప్పాను మోహన్ గౌడ్ గురురాజ్ చెప్తే సరే అని కూడా నమ్మి ఉన్నాం. సరే ఈ మధ్య ఏమన్నది పోయిన ఫిబ్రవరి నుంచి వెళ్ళి జగదీష్ చౌదరి అని చెప్పి కాంట్రాక్ట్ వచ్చినాక ఇలా 19 రోజులు పని చేయించుకొని మా 50 మంది లోడర్ బాధ లోడర్ పని చేయించుకొని మిమ్మల్ని తీసేస్తా అని చెప్పని చెప్పకుండా చేయకుండా ఏ కారణం లేకుండా తీసేసి మమ్మల్ని బదారిన పడేసి వారి బీహార్ నుంచి లోడర్ తీసుకొచ్చుకొని ఒక 5 మిషన్ వారిని నడిపించుకుంటూ బాధితులను మోసం చేసిన వారిలో చైన్ లింక్ సిస్టమ్ ఉన్నట్టు తెలుస్తోంది. వసూలు చేసిన డబ్బులో వాటాలు పంచుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు తీసుకున్న మొదటి వ్యక్తి ఒక్కరే బాధితులకు తెలుసు, అతడిని డబ్బులు అడుగుతున్నారు. మీడియాకు చెప్పినా, స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఒక పైసా ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. ఇదే విషయంలో కలత చెందిన బాధితులు ముంజ హరీష్ ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామానికి చెందిన హరీష్ ఉద్యోగం కోసం 7 లక్షల రూపాయలు ఫ్యాక్టరీలో పనిచేసే సూపర్వైజర్ సతీష్ కి ఇచ్చాడు. 7 నెలలు పనిచేయకుండానే ఉద్యోగం నుంచి తీసేశారు, దీంతో సూసైడ్ చేసుకున్నాడు. దీంతో చెలకపల్లి సతీష్, గోపగాని మోహన్ గౌడ్, గుండు రాజు, బొమ్మగాని తిరుపతి గౌళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చట్ట పరిధిలో న్యాయం జరిగేలా చూస్తామన్నారు డీసీపీ. ఈ అమాయకులని ఈ రకంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి ఇన్ని డబ్బుల్లో వాళ్ళ గ్లాస్ చేసినందుకు ఎవరెవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు రండి, మీరు ఎంత ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు డబ్బులు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా ఏవైతే చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో అలాంటి చర్యలు తీసుకుని మీకు ఖచ్చితంగా 100% న్యాయం జరిగేలా చేసే బాధ్యత ఆ పోలీసులది. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేరు చెప్పి ఆయన అనుచరులు డబ్బులు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. దీంతో క్యాంపు కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యేను కలిశారు బాధితులు. దీనిపై పూర్తి వివరాలు సేకరించి బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే చందర్. నేరుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలోనే బాధితులు ఎవరైతే దళారికి ఇచ్చినారో రండి అని చెప్పేసి పిలిపించిన వీళ్ళందరూ కూడా ఇప్పటికీ 150 మంది వరకు పేర్లు నమోదు చేసుకున్నారు, ఎవరికి ఇచ్చినారో కూడా చెప్తున్నారు. తప్పకుండా వారి ద్వారా ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయడం కోసం మేము కార్యాచరణ తీసుకున్నాం. తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేలా చూడాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరుతున్నారు ఉద్యోగాలు కోల్పోయిన బాధితులు.